Well, ఇక డిటైల్స్ చూస్తే తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ముగిసాయి. చివరి రోజు శ్రీ మల్లయ్యప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శ్రీవారి మాడవీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 7 చోట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏమండి తెప్పోత్సవం అంటే ఏంటి?